ఇప్పుడు గౌరవనీయులు మన పార్టీ వ్యవస్థాక సభ్యులు, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ స్పీకర్ గారు శ్రీ మధుసూదనాచారి గారు ఫార్మాలిటీ ప్రకారంగా అధ్యక్షుల వారికి అభినందన తీర్మానాన్ని ప్రవేశపెడతారు. పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు చంద్రశేఖరరావు గారు, వేదికపై ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్యక్రమానికి ఆహ్వానించబడినటువంటి ప్లీనరీ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా తిరిగి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు పార్టీలోని వివిధ వర్గాల నాయకులందరి నామినేషన్ల ఫైళ్ల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నా తరఫున 60 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది అపురూపమైనటువంటి ఘట్టం. 20 సంవత్సరాల మన ప్రస్థానాన్ని ఒక్కసారి నెమరువేసుకుంటే వ్యక్తిగతంగా నాకు ఆనంద బాష్పాలు వస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు 2001లో జరిగింది, కానీ దీని నేపథ్యం అంతకు 2-3 సంవత్సరాల ముందే ప్రారంభమైంది. సన్నాహక సభల సందర్భంగా గౌరవ పెద్దలతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో వారు పార్టీ పెట్టాలనేటువంటి నిర్ణయానికి వస్తున్నటువంటి క్రమంలో వ్యక్తిగా నాకు కొన్ని అభిప్రాయాలు ఉండే, అనుమానాలు ఉండే. 2 బలమైన పార్టీలు ఉన్నాయి, 2 బలమైనటువంటి నాయకులు ఉన్నారు, వారికి అన్ని రకాల బలాలు బలగాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంతటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి వారి ఆలోచన, ఒకవైపు అనుమానం, మా అనుమానాన్ని మేము వ్యక్తీకరించకుండానే గ్రహించినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. వారు మనం పుస్తకాలు చదివినటువంటి వాళ్ళం, చరిత్రలు తెలుసుకున్నటువంటి వాళ్ళం, అనేక సందర్భాల్లో విజయం అనేది వ్యూహ రచనలోనే ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. క్షేత్రం మీద యుద్ధం జరిగినా దానికి సంబంధించినటువంటి ఆలోచన రూపకల్పన మస్తిష్కంలో జరుగుతుంది. కాబట్టి వారు తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించే నాటికే వారితో కలిసి పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ తెలంగాణను ఆ రోజే అంతకంటే ముందే ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఆ రకంగా మరి తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దుర్మార్గాలు మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఈ 20 సంవత్సరాల కాలంలో బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అద్భుతమైనటువంటి విజయాలను సాధించినటువంటి దాఖలాలు లేవు. వీటన్నిటికీ కారకులైనటువంటి గౌరవ కేసీఆర్ గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా.
త్యాగాలు అడుగడుగున తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసే నాటికి తెలంగాణ అనుచవేతకు అవహేళనకు గురి అయితే తెలంగాణకు సంబంధించినటువంటి కొందరు కూడా అంశాన్ని జోగ్గా చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు అందుకని గౌరవ అధ్యక్షుల వారి ఇందాక మనవి చేయడం జరిగింది మన వాళ్ళే జోగ్గా తయారు చేసినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ అనేటువంటి మాట తెలంగాణ అనేటువంటి అంశాన్ని ఎత్తుకోవడం ద్వారా పదవుల కోసం పాకులాడతారు అనేటువంటి భావన బలంగా నాటుకొని ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఉన్నటువంటి క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ను వాళ్ళకు విశ్వాసం కలిగించేటువంటి దిశలో మొట్టమొదటి అడుగా ఆ రోజు తాను నిర్వర్తిస్తున్నటువంటి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంటే మిగతా వాళ్ళందరూ పదవుల కోసం ఈ అంశాన్ని ఎత్తుకుంటే కేసీఆర్ గారు పదవి త్యాగం ద్వారా రాజీనామా ద్వారా నీడ నుండి ఎండలోకి తెలంగాణ జాతి కోసం పోయినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎదురైనటువంటి అనేక విషయాలకు మనమందరం కూడా సాక్షిభూతులం ఒకానొక సందర్భంలో 2009 సమయంలో తెలంగాణ పట్ల జరిగినటువంటి దుర్మార్గపు దాడులు కుట్రలు కుతంత్రాల క్రమంలో ఒకరోజు మన పెద్దలైనటువంటి జయశంకర్ గారి దగ్గరికి పోయి నేను నా ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుంది అనేటువంటి నమ్మకం మీకు ఉందా సార్ అని అంటే ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతది అనేటువంటి వారి సమాధానం ఏ రకంగా వస్తుంది అనేటువంటి నా అనుమానానికి వారు కేసీఆర్ గారి సమర్థ నాయకత్వం విషయంలో ఒక 5-6 అంశాలు నాకు ఆ రోజు విడమర్చి చెప్పడం జరిగింది వారి కేసీఆర్ గారికి ఉన్నటువంటి నిబద్ధత కేసీఆర్ గారికి తెలంగాణ సమస్యల పట్ల ఉన్నటువంటి ఆకలింపు వాటికి తగినటువంటి పరిష్కార మార్గాలు చూపగలిగినటువంటి నేర్పరితనం రాజకీయపరమైనటువంటి శత్రు దాడి నుండి పార్టీని కాపాడి ఎదుటి వాళ్ళ ఎత్తులను చిత్తు చేయగలిగినటువంటి రాజకీయ నైపుణ్యం దానితో పాటు ప్రజల్ని సమీకరించగలగడం ప్రజలకు ప్రజల భాషల్లో వారి సమస్యల్ని చెప్పగలగడం ఎన్నికల్ని ఎదుర్కొనేటువంటి వ్యూహాలను రచించగలగడం వనరులను సమీకరించగలిగినటువంటి శక్తి ఇన్ని సంవత్సరాల నా సుదీర్ఘ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇన్ని క్వాలిటీస్ కలిగినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే వారి ద్వారా తెలంగాణ వచ్చి తీర్చదనేటువంటి విషయాన్ని గౌరవ జయశంకర్ సార్ చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలనేటువంటి భావన బలంగా ఉంది కానీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కుట్రలు కూడా మనకు తెలుసు కాబట్టి మరి ఇటువంటి పరిస్థితిలో ఎట్లా వస్తాయనంటే ఇదే అసలైన సందర్భం ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి భావన బలంగా ఉంది కాబట్టి శత్రు దుర్మార్గ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ప్రయత్నాల నుంచి అద్భుతమైనటువంటి శక్తిని జనింపజేయగలిగినటువంటి మేద కేసీఆర్ సొంతం అనేటువంటి విషయాన్ని మనవి చేయడం జరిగింది వారు ఆ రోజు నాకు చెప్పడం జరిగింది నిజంగా ఆశ్చర్యం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మనందరికీ తెలుసు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదంతో వారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఎటువంటి పరిణామాలకు దారితీసి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిందో కూడా మనందరం చూసినాం ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టు లేదా అనేక మంది అభిప్రాయపడ్డట్టు ఒక ఉద్యమకారుడు రాష్ట్ర పరిపాలనలో అనుకున్నటువంటి స్థాయి ఫలితాలు సాధించరనేటువంటి భావన ఉండే కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో
ఇప్పటి వరకు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేశం ఎదుర్కొంటున్నటువంటి ఏ ఒక్క సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించినటువంటి గొప్ప పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి మన పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా దయచేసి మిత్రులారా ఒక హాఫ్ అన్ అవర్ కు భోజనం విరామం ఉంటది మీరు ఇప్పుడే వెనక్కి వచ్చి కూర్చోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం భోజనం స్టార్ట్ కాలేదు అక్కడికి పోయి ఇబ్బంది పడకండి ఒక అర్ధ గంట సేపు వెయిట్ చేయండి భోజనం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి ఒక హాఫ్ అన్ అవర్ సహకరించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం ఈ రకంగా దేశాన్ని పాలించినటువంటి పార్టీలు అంటే నాయకుల చిత్తశుద్ధి లేమే ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణం మనకు ఒక విజనరీ అనేటువంటి సమస్యలు తెలిసిన సమస్యల పరిష్కారం ఎరిగిన సమస్యల్ని పరిష్కరించగలిగినటువంటి సమర్థుడైనటువంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి తెలంగాణ ఈరోజు ఈ విధంగా ముందుకు సాగుతున్నది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా తెలంగాణ ఏర్పడే రోజుల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా మనకు తెలుసు తెలంగాణ వస్తే నీళ్ళు ఎట్లొస్తాయి నిధులు ఎట్లొస్తాయి కరెంట్ ఎట్లు ఒక అపనమ్మకం సృష్టించబడ్డటువంటి సందర్భం అది అదే విధంగా తెలంగాణ ఏర్పడితే ప్రభుత్వం విఫలమవుతుంది మళ్ళీ కలుపుకోవాలనేటువంటి కుట్రలు జరిగినటువంటి సందర్భం ఒకానొక సందర్భంలో అలాంటి దుర్మార్గులు మాట్లాడినటువంటి మాటలను మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా జర్మనీలో బెర్లిన్ గోడ బద్దలు చేసి మళ్ళీ ఒక్కటి కాలేదా అదే రకంగా మళ్ళా తెలంగాణను కూడా ఏదో చేస్తామనేటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సాధించడంతో పాటు బంగారు తెలంగాణను సాకారం చేయాలనేటువంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టి ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేస్తున్నటువంటి వారి నాయకత్వంలో పనిచేయడం మనందరం అదృష్టవంతులం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా దేశంలో సమస్యల పరిష్కారం అయితలేవు తెలంగాణ దిక్సూచిగా మారింది తెలంగాణ ఈరోజు రాబోయే భారతదేశానికి దిశను దశను నిర్దర్శనం చేసేటువంటి రైతు బంధుతో పాటు ఈ దళిత బంధు కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మాట్లాడుతూ మేము అనుమానాలు వ్యక్తం చేస్తే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినాం రైతు బంధు ఈ ఎస్సీ బంధు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం వారికి సహకారంగా వారిని గైడ్ చేయడానికి అదే రకంగా వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అద్భుతమైనటువంటి రిజర్వేషన్లు తీసుకొచ్చిన అనేటువంటి విషయాన్ని వారు చెప్తా ఉంటే ఇంత దార్శనికుడైనటువంటి పరిపాలకుడు ఇంత సమర్థుడైనటువంటి నాయకుడు మనకు కలిగి ఉండడం మనం కలిగి ఉండడం మనం అదృష్టంగా భావిస్తూ వారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా సూర్య చంద్రాదులున్నంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఉండే విధంగా పార్టీ నిర్మాణం దిశగా పకడ్బందీ కార్యాచరణకు మీరు శ్రీకారం చుట్టాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ వారిని అభినందించేటువంటి అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తూ ఈ అభినందన తీర్మానాన్ని ప్రతిపాదిస్తా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు మన ఆర్ఆర్ శాసనసభ్యులు గౌరవ ప్రభుత్వ విప్ గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తారు